రైట్. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మన్యంలో పలుచోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. భూపతిపాలెం జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. రంప వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే రంపచోడవరం మారేడుమిల్లి ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పందిరిమామిడి సీతపల్లి ఐ పోలవరం వద్ద వాగులు వంతెనల అంచుల్ని తాగుతూ ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. మన్యం ప్రాంతంలో అటు చింతూరు నుంచి రంపచోడ వరకు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుండటంతో జలాశయాలు పొంగి పొరలుతున్నాయి. ప్రస్తుతం రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున నిన్న రాత్రికే వరద ప్రవాహానికి మించి వరద నీరు చేరడంతో దాదాపుగా 1500 టీఎంసీల వాటర్ని 5 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి. ప్రస్తుతం చూడొచ్చు భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున 3 గేట్లలోంచి ఇప్పటికే 5 గేట్లకు సంబంధించి 2 గేట్లను నిలిపివేశారు. ఎందుకంటే ఇక్కడ సామర్థ్యానికి మించి ఎక్కువ వాటర్ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ రైతులకు సంబంధించి 11,020 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఈ భూపతిపాలెం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 0.645 సంబంధించినటువంటి సామర్థ్యానికి మించి వాటర్ కనుక ఫ్లోయింగ్లో పైన ఏదైతే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఈ గేట్లకి వెనక ఈ ప్రాజెక్టు భూపతిపాలెం ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లలోంచి యువతల గేట్లలోంచి వాటర్ పైకి తన్నుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏదైతే ఆ గేట్లకు మించి పైకి కనుక వరద ప్రవాహం చేరితే కనుక ఈ రకంగా కింద గేట్లలోంచి ఏ రకమైనటువంటి వాటర్ వస్తుందో మనం చూడొచ్చు. ఎగువన ఉన్నటువంటి మారేడుమిల్లి నుంచి పాయల ద్వారా ఈ రిజర్వాయర్కి నీరు చేరుతుంది. ఈ మొత్తం కూడా వాటర్ చేరడింది. మరోపక్క భూపతిపాలెం జలాశయానికి సంబంధించి భారీగా వరద నీరు చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి ఏదైతే దిగువన ఉన్నటువంటి రంప గ్రామాలకు సంబంధించి ఆ దిగువన ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పటికే రాకపోకలు బంద్ అయిపోయిన నేపథ్యంలో 5 గేట్లలో 2 గేట్లను మూసివేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా అంటే స్వల్పంగా కొద్దిగా రాత్రిపూట మాత్రం గేట్ల ద్వారా కింద విడుదల చేస్తున్నారు. ఈ ఉధృతి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఉధృతి అంతా కూడా రాజమహేంద్రవరం జలాశయాలకు మళ్ళీ గోదావరి గుండా వెళ్ళి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కోనసీమ ద్వారా ఈ వాటర్ అంతా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతం మన్యం ప్రాంతంలో జలాశయాలు ప్రాజెక్టులో భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి.